వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనకు సిబిఐ కోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. గతంలో లండన్ పర్యటన రాజకీయ కారణాలతో వాయిదా వేసుకున్న జగన్ 10 రోజుల పాటు లండన్లో పర్యటించనున్నారు. జగన్ కి తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. గత నెలలోనే జగన్ లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టే ముందు జగన్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే వారం ఆయన లండన్ వెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్ లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు షరతులతో అనుమతినిచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ సంస్థలో చదువుతున్న తన కుమార్తెను కలిసేందుకు బ్రిటన్ వెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్థిస్తూ ఆయన పిటిషన్ వేశారు. దీంతో ఈ నెల 18 నుంచి మార్చి 15వ తేదీ మధ్య 10 రోజుల పాటు ఆయన లండన్లో పర్యటించేలా ఏడాది కాల పరిమితికి పాస్పోర్ట్ జారీ చేయాలని పాస్పోర్ట్ అధికారులను కోర్టు ఆదేశించింది. లండన్లో పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్ ఫోన్, సెల్ నంబర్, ఇమెయిల్, ఫ్యాక్స్ నెంబర్ తదితర వివరాలను కోర్టుతో పాటు సిబిఐ అధికారులకు సమర్పించాలని షరతు పెట్టింది. దీంతో గత నెలలోనే లండన్ వెళ్లాల్సి ఉన్నా అప్పుడు రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందే ఆయన కుమార్తె వద్దకు వెళ్లనున్నారు. ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల విషయంలో జగన్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే కీలక నేతల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరు వస్తారనే విషయంలో స్పష్టత వస్తే ఇక అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈలోగానే లండన్ పర్యటన ముగించుకొని ఆ వెంటనే అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉన్నారు జగన్.